నిన్న ఒక వీడియో చూపించాలి. నిన్న ఆయన ఎవరు మంత్రి నిరంజన్ రెడ్డి చాలా మాట్లాడుతున్నాడు. ఒకసారి అది నాకు గంటన్నర సేపు ఆయన ఫ్రస్ట్రేషన్లో సంస్కారం లేని మనిషిలాగా కనిపించింది నాకైతే. చీచీ చీచీ, నాకు పెద్ద మనిషిని చూస్తుంటే ఏమైనా సంస్కారం ఉన్న మనిషిలాగా అనిపించేది బయటికి చూస్తున్నప్పుడు, లోపల ఇంత విషయం ఉన్నదని నేను అనుకోలేదు. ఎందుకంటే ఆయన మాట్లాడే మాటలు ఒక్కసారి ఒక్కసారి ఈయన మాట లేనండి. ఈయన మంత్ర నన్ను తిడుతున్నాడు, నన్ను ఏమంటాడు ఒకసారి వినండి. ఇది కట్టుకొని వచ్చిండు. ఏది ఇది ఏది మన దాన్ని ఏమంటారు బ్యాండ్, దాన్ని కట్ చేస్తే ఇక్కడ లేనిలేదు. మళ్ళీ తర్వాత మళ్ళీ అదే చేతితోని ఇస్తున్నాడు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. అంటే ఇది ఏంది, నువ్వు సింపతి వస్తుందని కట్టుకున్నావా అని అడుగుతున్నాడు. రైతులు మాట్లాడింది ఎడిట్ చేసినమాట మేము. నీకు దమ్ము ధైర్యం ఉంటే నా ఆఫీస్కి వస్తే నేను అక్కడ ఏం చేసినో ఒక వన్ సెకండ్ వీడియోని కనుక ఎడిట్ చేసినట్టు చూపిస్తే చలో, నేను దేనికైనా సిద్ధమే. మంత్రి నిరంజన్ రెడ్డి రావాలి. ఏ రైతు మాట్లాడింది నేను ఎడిట్ చేసినో నువ్వు చూపించగలిగితే నేను దేనికైనా సిద్ధమే. నువ్వేం చేస్తావు, నీ మంత్రి పదవికి నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తావా? నీకు ఎడిటింగ్ తెలియదా, నా వీడియో తెలియదా, నీకు మాట్లాడమే రాదా? ఇప్పుడు ఈయనేమంటాడు, అసైన్డ్ భూములు అంటే ఏందో తెలియదు. నువ్వు అసైన్డ్ భూములు లేవు, మరి ఏం భూములు ఉన్నాయో చెప్పరా అదయ్య? మంత్రి గారు మీరు ఏ భూములు ఉన్నాయో చెప్పండి, ఎట్లా సంపాదించు చెప్పండి. నేనేమన్నా సరే నువ్వు 95 ఎకరాలే అంటున్నావు కదా, నీకు ఈ 95 ఎకరాలు ఎట్లొచ్చిందో సమాధానం చెప్పమని అడిగిన. 166 ఎకరాలు లేదంటున్నావు కదా, సరే నీ 95 ఎకరాలే అనుకుందాం, నీ 95 ఎకరాల లెక్క చెప్పమని అడిగిన నేను. ఎట్లా సంపాదించును? 2020-21లోనే నీకు ఇంత ఆస్తా, మళ్ళీ నీ కూతుర్ల పేర్ల మీద దోషేస్తున్నావు. ఒక బినామీని పెట్టుకొని ఆ బినామీ పేరు మీద ఫస్ట్ కొని ఎక్కడ భూమి ఉన్నా దాని ద్వారా లోన్లు తీసుకొని మొత్తం వ్యవహారం అంతా నడిపించి మళ్ళీ మీ కుటుంబ సభ్యుల పేర్ల మీద మార్చుకొని ఇంకేమంటాడు ఆ పుస్తకం ఏది? ఆ బుక్ ఉండాలి ఇక్కడ, ఒకటి బ్లూ కలర్ది ఉంటుంది చూడు, బ్లూ కలర్ది. ఇంకేమంటాడు, ఏదో కంపెనీ ఉంది, నాకు ఆయనకి ఏం సంబంధం? నీ కంపెనీ లేకపోతే నీ దత్తపుత్రుడి దగ్గర నుంచి ఆ భూమి వాళ్ళు మీ కంపెనీకి మధ్య ఎట్లా జరుగుతుంది? ఇందులో క్లియర్గా ఇగో నీకేమన్నావు, మీ మనసు లేవు, నువ్వేమంటున్నావు ఆ కంపెనీకి మాకు ఏ సంబంధం లేదన్నావు. మరి నీ దత్తపుత్రుడు ఆమ్లావత్ గౌడ నాయకు, ప్రీ యూనిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, మీ ఇద్దరి మధ్య కొనుగోలు ఎట్లా జరుగుతాయి, కొనుగోలు అమ్మకాలు ఎట్లా జరుగుతాయి? ఇంకేం మాట్లాడండి, బూతులు పెట్టారు.
ఏమంటాడు ఫాల్త్ గాడట ఒక్క నిమిషం వినండి ఫాల్త్ గాడు మళ్ళీ ఒకసారి సూపర్వైజర్ మాట్లాడినట అది వేరే విషయం అని నేను అన్నానట ఏమంటాడు ఫాల్త్ గాడు అంటాడు మరి భూములు కబ్జా చేసినోడు ఏం కావాలా నేను మాట్లాడి అక్కడ ఉన్న వాస్తవాలను బయటికి తీసుకొచ్చినోనే నువ్వు ఫాల్త్ గాడు అంటే మరి భూములు కబ్జాలు పెట్టి 2014లో ఇల్లు అమ్ముకోవడానికి రెడీ అయ్యి దిక్కులేని పరిస్థితిలో ఉన్న నువ్వు ఇన్ని వేల కోట్లకి వందల కోట్లకి ఎదిగినావు కదమ్మా నిన్నేమనాలా స్క్వేరా క్యూబా లేకపోతే 100 పెట్టాలన్నా పైన నన్ను ఫాల్త్ గాడు అన్నావు కదా నీ దగ్గర ఆన్సర్ లేదు నువ్వు అడ్డంగా దొరికిపోయినావు నువ్వు రెండో ఫామ్ హౌస్ లేదు మూడో ఫామ్ హౌస్ లేదు అంటున్నావు మూడు ఫామ్ హౌజులు ఉన్నాయి నీ నీ కొత్తపేటలో ఉన్న రెండో ఫామ్ హౌజ్లో నువ్వు 30 ఎకరాలు నువ్వు అఫిడవిట్లో చూపించినావు వాస్తవం కాదా నువ్వు మొత్తానికి ఫెన్సింగ్ వేసిన ఆ భూమి కూడా అందులోనే మిగతా భూమి కూడా ఉంది కాబట్టి అది నీదే నేను అంటున్న మాట కాదు నీ పని మనుషులు చెప్తున్నారు అక్కడ ఎవరిదే ఇది అంటే మా సార్ది అని చెప్తున్నారు నువ్వు బర్ల కొట్టం చూపించి బర్ల కొట్టం మా వాళ్ళది మా మడదల్ది ఇంకోటిది ఇంకోటిది అని ఏదో చెప్పి ఏదో మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేస్తున్నావు ఆ ఫామ్ హౌస్లో ఉన్న ప్యాలెస్ నేను చూపించిన లోపల కోట అసలు నువ్వు ఇవన్నీ కాదు కానీ ఆ మానవపాడు అనే ఎంఆర్ఓ ఆఫీస్లో ఉన్న ఫైల్స్ ఎట్లా తగలబడ్డాయో సమాధానం చెప్పు ఎట్లా తగలబడ్డాయి తగలబెట్టిండ్రు 100% మీరు తగలబెట్టిరా లేదా అన్నది మీరు ఆన్సర్ చేయాలి దాని గురించి ఏమైనా మాట్లాడండి గంటన్నరలో నీ 1973 74 పహానీలో అది సర్కారీ భూమని చూపిస్తున్నది క్లియర్గా ఓపెన్గా అది కూడా పక్కన పెట్టు కృష్ణానది పరివాహక ప్రాంతంలో కృష్ణానదిలో ఉన్న మట్టిని తీసుకొచ్చి నీ ఫామ్ హౌస్లో ఎట్లా పోస్తావు ఇది నేను అంటున్న మాట కాదు నీ సూపర్వైజర్ చెప్తున్న మాట చెరువులను చేయొచ్చు నదుల చెరువులను చేయొచ్చు కుంటలను చేయొచ్చు అంటున్నావు కదా నదులను చేయాలని ఏమన్నా మీ నీ జీవో ఏమన్నా రాసినావా నీ జీవో నిరంజన్ రెడ్డి జీవో అని ఏమన్నా సపరేట్గా ఉన్నదా నదులను కూడా అక్కడ ఉన్న మట్టిని ఎత్తుకొచ్చి ఇలా పోయొచ్చని 95 ఎకరాలను నువ్వు అంటున్నావు కదా ఆ 95 ఎకరాలకు మొత్తం ఆ వండ్రు అంతా తోడుకొచ్చి ఇలా పోసిండు క్రైమ్ అది నేరం అది నువ్వు అడ్డంగా దొరికిపోయినావు ఇంకేదో గుడి భూములు కూడా మింగినవాటగా చాలామంది మీద రౌడీ షీట్లు ఓపెన్ చేసినవాట కదా లెక్క తేల్చాల్సిన అవసరం ఉన్నది మళ్ళీ వస్తున్నా మాట్లాడదాం సరే నువ్వు ఫాల్త్ గాడు అన్నావు కదా ఈ ఫాల్త్ గాడు చెప్పిన దానికి ఆన్సర్ చేయరాదు నేను అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేయి మీ 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 ఊరోళ్ళు అడుగుతున్నారు ఏమని ఇప్పుడు ఈడనేమో బ్యాండ్ పెట్టుకుని వచ్చిన ఈడేమో బ్యాండ్ లేకపోయా ఇది ఏమంటారు దీన్ని 3 గంటల 5 నిమిషాలు పిఎంఅని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది మరి నిన్నటిదేనా కాదా ఇది సింపతి వస్తుంది అనుకున్నావా అని అడుగుతున్నారు జనం ఇలా మాట్లాడే ముందు సంస్కారంతో మాట్లాడాలి మేము ఏ రకంగా మిమ్మల్ని విమర్శ చేసినామో వాస్తవాలు బయటపెట్టినామో దాన్ని కౌంటర్ చేయాలంటే నీకు ఆ అధికారం ఉంది హక్కు ఉంది ప్రెస్ మీట్ పెట్టే హక్కు ఉంది మాట్లాడే హక్కు ఉంది అందరినీ తీసుకెళ్ళి చూపించే హక్కు ఉంది కొంచెం సంస్కారవంతంగా ఉండాలి నీ నీ ఏజ్కి నీ రాజకీయం అంత ఏజ్ కూడా నాకు లేకపోయి ఉండొచ్చు కానీ నువ్వు నాతో చెప్పించుకుంటున్నావు అంటేనే నీ పరిస్థితి ఏడుందో ఒక్కసారి అర్థం చేసుకో మనకి వయసు పెరిగే కొద్దీ మెదడు ఇంకా ఇంకా మంచిగా పనిచేయాలి మొద్దుబారు పోకూడదు కన్సల్ట్ ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి ఇమీడియట్గా మంత్రి గారు డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి ఎందుకంటే మీకు ఫ్రస్ట్రేషన్ పెరిగి మళ్ళీ ఇంకేదైనా జరిగే అవకాశం ఉండొచ్చు